కరెంట్ లిస్ట్ లో ఏదైనా సబ్జెక్ట్ లేకపోతే పార్లమెంట్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు మేక్ అ లా ఆన్ దట్ సబ్జెక్ట్ అని క్లియర్ గా ఉంది కాబట్టి అది మేము చెప్పేది జరిగింది అది ఆయన జాగ్రత్తగా స్టడీ చేస్తారన్నారు అట్లాగే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఒకే క్యాపిటల్ ఉంటుందని ఏ క్యాపిటల్ అని ఉంది నాట్ క్యాపిటల్స్ అని కూడా రిమైండ్ చేశాము అండ్ ఆయన సీనియర్ ఆఫీసర్గా లెజిస్లేటివ్ బ్రాంచ్ అండ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ టూ సిటీస్లో ఉంటే మీకు ఎట్టుంటుంది అని అడిగితే ఆయన కూడా ఒప్పుకున్నారు చాలా కష్టంగా ఉంటుంది గవర్నమెంట్ ఫంక్షన్ చేసేదానికి చాలా ఇబ్బందులు ఉంటాయని కూడా ఆయన కూడా ఒప్పుకున్నారు ఈ టూ పాయింట్స్ పైన ఆయన ఒప్పుకొని స్టడీ చేసి డిసిషన్ తర్వాత ఇస్తారని చెప్పారు. మొన్న కోర్ట్ లాస్ట్ వీక్ కోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ గివెన్ సమ్ అఫిడేవిట్స్ ఆ అఫిడేవిట్స్లో సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నో రోల్ టు ప్లే ఇన్ సెలెక్షన్ ఆఫ్ క్యాపిటల్ అని ఇచ్చారు. దానిపైన మనం వెళ్ళి అజయ్ బల్లా గారిని క్వశ్చన్ చేశాము ఎందుకంటే దే ఆర్ నంబర్ ఆఫ్ రీజన్స్ అండ్ వీ ఆస్క్ ఫర్ ఎక్స్ప్లనేషన్. సో మెయిన్లీ ఈ క్యాపిటల్ అనేది సెంట్రల్ రోల్ లేదంటే ఇట్స్ నాట్ ఆన్ క్యాపిటల్ అనే సబ్జెక్ట్ ఇట్స్ నాట్ ఆన్ సెంట్రల్ లిస్ట్ నాట్ ఆన్ స్టేట్ లిస్ట్ అండ్ ఆల్సో నాట్ ఆన్ కన్కరెంట్ లిస్ట్. ఈ మూడు లిస్టులో లేకపోతే యాజ్ పర్ ఆర్టికల్ 248 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్టేట్ లిస్ట్లో కన్కరెంట్ లిస్ట్లో ఏదైనా సబ్జెక్ట్ లేకపోతే పార్లమెంట్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు మేక్ అ లా ఆన్ దట్ సబ్జెక్ట్ అని క్లియర్గా ఉంది కాబట్టి అది మేము చెప్పేది జరిగింది అది ఆయన జాగ్రత్తగా స్టడీ చేస్తారన్నారు. అట్లాగే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఒకే క్యాపిటల్ ఉంటుందని ఏ క్యాపిటల్ అని ఉంది నాట్ క్యాపిటల్స్ అని కూడా రిమైండ్ చేశాము అండ్ ఆయన సీనియర్ ఆఫీసర్గా లెజిస్లేటివ్ బ్రాంచ్ అండ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ టూ సిటీస్లో ఉంటే మీకు ఎట్టుంటుంది అని అడిగితే ఆయన కూడా ఒప్పుకున్నారు చాలా కష్టంగా ఉంటుంది గవర్నమెంట్ ఫంక్షన్ చేసేదానికి చాలా ఇబ్బందులు ఉంటాయని కూడా ఆయన కూడా ఒప్పుకున్నారు. ఈ టూ పాయింట్స్ పైన ఆయన ఒప్పుకొని స్టడీ చేసి డిసిషన్ తర్వాత ఇస్తారని చెప్పారు.